హాయ్ ఫ్రెండ్స్, విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. పండుగలకి ప్రథమ పండుగ వినాయక చవితి. హిందువులు వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కూడళ్లలో వినాయక ప్రతిమను ఉంచి 9 రోజులు పూజాది కార్యక్రమాలు జరిపి చివరి రోజున సమీపాన గల నదులు సరస్సుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా లక్షలాది ఈ విగ్రహాలను మట్టితో కాక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వివిధ రకాల కెమికల్ రంగులతో తయారు చేసి ఉపయోగిస్తే అవి నీటిలో కరిగి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి ద్వారా ప్రజలు అనారోగ్య బారిన పడతారు. ఈ కెమికల్ వ్యర్థాలు భూమిలోకి ఇంకి మానవాళికి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. అందుచేత మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించే విధంగా చూసే బాధ్యత మన అందరిది. ముఖ్యంగా పిల్లల్లో అవగాహన ఏర్పరిస్తే వారు భవిష్యత్తులో కూడా పర్యావరణ అనుకూల విగ్రహాలతోనే పూజిస్తారు. తద్వారా వారిలో చిన్ననాటి నుండి పర్యావరణం మీద అవగాహన కల్పించిన వారం అవుతారు. కావున ప్రజలందరూ అవగాహనతో మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే పూజించాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతారని ఆశిద్దాం. బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.